పశువుల శాఖ మంత్రి అప్పలరాజు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు అసలు ఏం చేశారు పలాసా? మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు ఈ రోజు నేను పలాసాకు వస్తానంటే ఎందుకు ఇంత భయపడుతున్నారండి? నేనేమైనా టెర్రరిస్టా? నేనేమైనా నక్సలైటా? వేగంగా మీరు చూస్తే నాకు నోటీస్ ఇష్యూ చేశారండి. నోటీస్ అండర్ 149 CRPC. It is learned from your tour schedule of Srikakulam district on 21st 8 2022 that you, Sri Nara Lokesh, MLC APLC, is going to visit Ullasapeta village, Palasa Mandalam, which is in dispute and caused law and problems on the intervening nights of 18th and 19th. And all upunnar bada jari 3 roju ayindani police odarlu upunnar. Your visit is likely to cause law and order problem again in that area and could lead to commission of cognizable offence. Hence, you are not permitted to visit Palasa Mandalam. Now, if you are here, the ACP is here, I am preventive arrest. Okay. The police officers have given me a re-convention. Because in our schedule, re-convention, after Palasa, we have two people, we have two people, we have two people, we have two people. ఆశీర్వదించడానికి నేను వస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఈ కన్వెన్షన్ కి పోలీస్ అధికారులే తీసుకొచ్చి పోలీస్ అధికారులే దగ్గరుండి నా సాక్షి ఇప్పుడు నేను మళ్ళీ శ్రీకాకుళం పెళ్లికి వెళ్తానంటే నన్ను అడ్డుకుంటున్నాను. ఇక్కడ పలాస మండలానికి వెళ్ళడానికి లేదు, అంతే తప్ప శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళేదానికి లేదని లేదు, విజయనగరం అనలేదు, విశాఖపట్నం తిరిగేదానికి లేదని అనలేదు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే నేను మిస్ మీట్ పెడతానంటే అది పెట్టకూడదంట. ఎందుకు పెట్టకూడదంటే మీరు ప్రివెంటివ్ అరెస్ట్ లో ఉందనట. మళ్ళీ ప్రివెంటివ్ అరెస్ట్ లో అంటే పెళ్లి గడ్డ తీసుకొచ్చారు నాకు అర్థం అవుతుంది. అంటే ఒక తప్పుని కప్పిపుచ్చుకునేదానికి 10 తప్పులు చేస్తారంటాం కదా, అదే ఈ రోజు జరుగుతుంది.